నంద్యాల జిల్లాలో మోటార్ సైకిల్ పైన ప్రయాణించే వ్యక్తుల్ని అడ్డగించి మారణ ఆయుధాలతో దాడి చేసి బెదిరించి నగలు డబ్బుల్ని దోపిడీ చేసే ముఠాను అరెస్ట్ చేసినట్లు నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి నంద్యాల ఎస్పీ కార్యాలయంలో తెలిపారు. పాణ్యం గ్రామం ఇందిరానగర్ చెంచు కాలనీకి చెందిన వీరయ్య రామకృష్ణ గోసన్న వీరన్న రాజేష్ సురేష్ అరెస్ట్ చేసి 2 లక్షల విలువ గల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పాండ్యం సీఏ గారు మన అడిషనల్ గారి ఆధ్వర్యంలో నంద్యాల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక టీం ఫామ్ చేసి సుమారుగా 2 నెలల నుంచి తీవ్రమైన కృషి చేయడంతో ఈ టీం దొరికింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే బేతంచెర్ల డోను మన పాండ్యము సుగాలిమెట్ట తర్వాత నంద్యాల ఇక హైవే ఉందిగా చాకరేవుల అటువైపు ఈ ప్రాంతాల్లో లేట్ అవర్స్లో వెళ్తున్న కప్పులు ఉంటారు కదా భార్య భర్తలు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళని బెదిరించడం ఈ ఆయుధాలు చూపెట్టి బెదిరించేసి దారిదోపిడీ చేయటం వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారు వస్తువులు నగదు లాక్కుపోవటం అక్కడక్కడ వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. సో ఇవి వీళ్ళ నేర ప్రవృత్తి అన్నమాట. వీళ్ళ మీద వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 31 గ్రాముల బంగారు ఆభరణాలు 150 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవటం జరిగింది. క్యాష్ కొంత అంతా ఖర్చు పెట్టారు వీళ్ళు. టోటల్ వర్త్ వచ్చేసి 2,10,000 రూపాయలు వర్త్ అయినప్పటికీ కూడా వీళ్ళు చేసిన నేరం యొక్క తీవ్రత చాలా కఠినమైంది అనమాట. ఇంకా డెకాయిటీ 2 డెకాయిటీ కేసులు ఉన్నాయి, 4 ఎక్స్ట్రాషన్ కేసులు ఉన్నాయి. అట్లా ఈ 2-వీలర్ మీద వెళ్తుంటారు కదా ఒక సర్వీస్ రోడ్డు ఫ్లైఓవర్ మీద వెళ్ళినప్పుడు ఆ చెట్ల పొదల నుంచి రావడం ఈ కత్తులు చూపెట్టేసి మోటార్ సైకిల్ ఆపుతారు. ఫస్ట్ మామూలుగా చేయిబెట్టి ఆపుతారు, వాళ్ళు ఏదో అనుకుని ఆగగానే కొద్దిగా చీకటిగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటారు. బుషెస్ చుట్టూ చెట్లు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకొని వాళ్ళ బండి వస్తుందంటే ఆపే వరకు వాళ్ళు ఎవరో ఆపుతున్నారు అనుకుంటారు. సో ఆపగానే ఏమంటే చాకు తీయటం బెదిరించేసి వాళ్ళ దగ్గర ఉన్న బలవంతంగా లాగేసుకోవటం బంగారం వెండి వస్తువులు క్యాష్ సెల్ ఫోన్లు ఇట్లా ఈ నేరాలు చేస్తూ ఉన్నారనమాట. ఇవి ఈ నేరాలన్నీ కూడా బేతంచెర్ల డోను పాణ్యము పాణ్యం సుగాలిమెట్ట చాపరేవుల ఇట్లా ఈ తాలూకా పొలిషన్లో కేసులు ఉన్నాయి, డోన్లో కేసులు ఉన్నాయి. చాలా కాలం నుంచి వీళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నేను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం అందరికి కలిపి ఇంకొక 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. టోటల్గా వీళ్ళ మీద 2 డెకాయిటీ కేసులు 4 రాబరీ కేసులు. ఇది రాబరీ